Friends, today I would like to say about regarding the income tax, about the Form 26AS and TDS status and download Form 16. Prati government employee July 31st loku e-filing cheyalante manam kachithinga Form 26AS ని డౌన్లోడ్ చేసుకోవాలి. Form 26AS అంటే Form 26AS మీన్స్ యాన్యువల్ స్టేట్మెంట్. వాట్ ఎవర్ ద హూ ఎవర్ ద ఇండివిజువల్ ఆర్ ఎనీ కంపెనీ ద ట్యాక్స్ పేయర్ డీటెయిల్స్ విల్ బి డిస్ప్లేడ్ ఇన్ ది Form 26AS. ఇండియాలో ఏ కంపెనీ కానీ ఏ ఇండివిజువల్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ వాడి యొక్క ఏ ట్యాక్స్ పేయర్ అయినా సరే వాడి యొక్క తాలూకు డీటెయిల్స్ అన్నీ కూడా ఫామ్ 26AS ఉంటాయి. దాని ప్రకారమే మనం ఈ ఫైలింగ్ చేసుకోవాలి. సో బిఫోర్ యూఆర్ గోయింగ్ టు గెట్ ఈ ఫైలింగ్ ఇట్ షుడ్ బి చెక్డ్ అవర్ డీటెయిల్స్ ట్యాక్స్ డీటెయిల్స్ అంటే ఫామ్ 26AS అంటే ఫామ్ 26AS లోకి మనం టీడీఎస్ ప్రతి ఎవ్రీ 3 మంత్స్ కూడా టీడీఎస్ కట్ చేసి మనం ఎక్కడైతే పనిచేస్తున్నామో వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు టీడీఎస్ కట్ చేస్తారు. అంటే సంవత్సరానికి వచ్చి 4 క్వార్టర్స్లో 4 టీడీఎస్ని కట్ చేస్తారు. కట్ చేసిన టీడీఎస్ అమౌంట్ అంతా కూడా 26AS లోకి వస్తుంది. ఏఎస్ అంటే యాన్యువల్ స్టేట్మెంట్లు. సో కరెక్ట్గా ప్రాపర్గా కట్ చేశారు లేదా మన డీడీఓ గారు లేకపోతే ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయా అవన్నీ చూసుకుని అటు ఫామ్ 26AS చెక్ చేసుకుని అప్పుడు మనం ఈ ఫైలింగ్ చేసుకోవాలి. ఒకవేళ మనం ఆల్రెడీ కట్టేస్తాం కానీ డీడీఓ గారు మర్చిపోతారు దాన్ని కట్టడం, కట్టిన తర్వాత అది ఫామ్ 26AS లో రాదు. సో ట్యాక్స్ పేయర్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఫామ్ 26AS లో ఉంటుంది. సో రాకున్నప్పుడు మనం ఏం చేయలేదు, మళ్ళీ చెక్ చేసుకుని మళ్ళీ ఆ టీడీఎస్ కట్ చేసి మళ్ళీ రిటర్న్ ఫైల్ చేయాలి. సో ఒకవేళ మనం కట్టేసినా సరే టీడీఎస్ ఫామ్ 26AS లోకి డీటెయిల్స్ రాకపోతే కనుక మనకి నోటీస్ పంపిస్తారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ద్వారా. CPC 143 ప్రకారం మనకి నోటీసులు వస్తాయి. సో మనం అంతా ఇవన్నీ చెక్ చేసుకోకుండా ఈ ఫైలింగ్ చేస్తాం. ఈ ఫైలింగ్ చేసిన తర్వాత నోటీసులు రిసీవ్ చేసుకోవాలి అసలు. సో కంపల్సరీగా మనం ఎంత కట్టామో టీడీఎస్ ద్వారా అవన్నీ కూడా చెక్ చేసుకున్నాక మాత్రం మనం ఈ ఫైలింగ్ చేసుకోవాలి. సో చెక్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, లెట్ అస్ డిస్కస్ హౌ టు చెక్ అవర్. ఐఎమ్ గోయింగ్ టు గివ్ details. Please subscribe my channel, like it, comment and share it. Okay friends, ఇంకోటి అదే విధంగా మన టీడీఎస్ ఏ విధంగా మనం కట్టామో లేదో టీడీఎస్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. 16 పోయిందనో లేకపోతే ఎక్కడ మర్చిపోయానో చెప్తూ ఉంటారు. సో యాక్చువల్గా మనం ట్యాక్స్ పే చేసిన తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో మనం ఫామ్ 16 ఇస్తారు. డీడీఓ గారు కానీ ఏ ఎంప్లాయీ కానీ సరే ఫామ్ 16 ఇస్తారు. దిస్ ఇస్ ద సర్టిఫికెట్. ఫామ్ 16 అనేది మన ట్యాక్స్ పేసినట్టు సర్టిఫికెట్. సో ఈ ఫామ్ 16 ఖచ్చితంగా దగ్గర ఉండాలి. మనం ఈ ఫైలింగ్ చేసినప్పుడు ఫామ్ 16లో ఉన్న డీటెయిల్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి ఈ ఫైలింగ్లో. సో కాబట్టి ఖచ్చితంగా ఫామ్ 16 మన దగ్గర ఉండాలి. కొంతమంది ఫామ్ 16 పోగొట్టుకుందని చెప్తూ ఉంటారు. సో హౌ టు గెట్ ఫామ్ 16 ఆన్ ది ఆన్లైన్ అనేది మనం ఇంకో వీడియో చేస్తాం. ఇంకో వీడియో ఫామ్ 16ని ఏ విధంగా పొందాలి, అదేవిధంగా టీడీఎస్ స్టేటస్ని ఏ విధంగా సరిచేసుకోవాలి, అదొక వీడియో. మొత్తం టోటల్గా 3 పార్ట్స్ కింద వీడియో చేయడం జరుగుతుంది. ఫస్ట్ అనేది ఫామ్ 26AS ఏ విధంగా చెక్ చేసుకోవాలి చూద్దాం. తర్వాత టీడీఎస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. తర్వాత వెబ్సైట్ క్లిక్ చేయాలి. వెబ్సైట్ క్లిక్ చేసిన తర్వాత మనకి పైన హోమ్ పేజీలో వస్తుంది. ఇది క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత న్యూ టు ఈ ఫైలింగ్ రిజిస్టర్డ్ యూజర్స్ అనేది మనకు కనిపిస్తాయి. మనం ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నాం కాబట్టి లాస్ట్ ఇయర్. సో ప్రతి సంవత్సరం మనం ఈ ఫైలింగ్ చేస్తాం కాబట్టి లాస్ట్ ఇయర్ ఈ ఫైలింగ్ మనకు ఆల్రెడీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది. సో రిజిస్టర్డ్ యూజర్ కాబట్టి మనం యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలి. ఒకవేళ యూజర్ నేమ్ పాస్వర్డ్ మనకు తెలియకపోతే ఫర్గట్ పాస్వర్డ్ కొడితే మనకి మన పాస్వర్డ్ ఏంటి తెలుస్తుంది, మన మెయిల్కి వస్తుంది. మనం కొత్తగా
ఈ ఫైలింగ్ చేసే వాళ్ళు అయితే ఈ రోజు రిజిస్టర్ యువర్ సెల్ఫ్, మనం సొంతంగా ఇందులో రిజిస్టర్ యువర్ సెల్ఫ్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనం రిజిస్టర్ అవ్వచ్చు, మన పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు. యూజువల్గా యూజర్ నేమ్ అందరికి కూడా మన పాన్ కార్డు వస్తుంది. సో కొత్తగా రిజిస్టర్ అయ్యే వాళ్ళు మాత్రం పాన్ కార్డ్ డీటెయిల్స్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ తోటి సెట్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా పాస్వర్డ్ వస్తుంది. సో ప్రతి సంవత్సరం కూడా మీరు ఈ ఫైలింగ్ చేయాలి కాబట్టి పాస్వర్డ్ గుర్తుపెట్టుకోవాలి. యూజర్ నేమ్ అనేది మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్. సో రిజిస్టర్డ్ యూజర్స్ నేమ్. సో ఇక్కడ యూజర్ నేమ్ పాన్ కార్డ్ డీటెయిల్స్ వేయాలి. పాస్వర్డ్ వచ్చేసి ఆల్రెడీ మనం సెట్ చేసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, మనం డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత కంటిన్యూ అని వస్తుంది. సో కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. సో ఆల్రెడీ మళ్ళీ ప్రతి సంవత్సరం కూడా మనకి ఇక్కడ అప్డేట్ చేసుకోమని వస్తుంది. అంటే మన అడ్రస్ మారినా, ట్రాన్స్ఫర్ మీద ఎక్కడికైనా వెళ్ళినా మన డీటెయిల్స్ మారుతాయి. సో కాబట్టి మారినప్పుడు మనం ఇక్కడ మళ్ళీ అప్డేట్ చేసుకోవాలి పర్సనల్ డీటెయిల్స్. ఇంకా అవసరం లేదనుకుంటే స్కిప్ మీద క్లిక్ చేయాలి. సో ఇలా వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మై అకౌంట్ అని ఉంటుంది. అంటే దీని మై అకౌంట్ అంటే ప్రతి సంవత్సరం కూడా మీరు ఈ ఫైలింగ్ చేసినప్పుడు మీ యొక్క తాలూకా మీ డీటెయిల్స్, ఈ ఫైలింగ్ ఫామ్స్ ప్రతి సంవత్సరం అన్నీ కూడా దీంట్లో కనిపిస్తాయి. చూసి చెక్ చేసుకోవచ్చు. వ్యూ రిటర్న్ ఫార్మ్స్ అంటే మీరు ప్రతి సంవత్సరం మీకు ఒకవేళ బ్యాంక్ లోన్ తీసుకున్నా ఏమైనా చేయాలన్నా మీకు ఫామ్ సిస్టమ్తో పాటు బ్యాంక్ ఈ ఫైలింగ్ స్టేట్మెంట్ అడుగుతుంది. అప్పుడు వ్యూ రిటర్న్ ఫామ్ క్లిక్ చేసుకుంటే దీంట్లో మనకి ఎన్ని సంవత్సరాలకు సంబంధించిన అన్నీ కూడా మన ఇయర్ మనం సెలెక్ట్ చేసుకుంటే మనం ప్రతి సంవత్సరం ఎన్ని సంవత్సరాలు కట్టాం, ప్రతి సంవత్సరం సంబంధించిన ప్రతి ఈ ఫైలింగ్ ఫామ్ అనేది దీంట్లో ఉంటాయి. సో దీంట్లో మనం ప్రింట్ తీసుకొచ్చి చెక్ చేసుకుందాం. అలా కారణం మనం ఓన్లీ 26 AS, 26 AS చూసుకోవాలంటే 26 AS గల 26 AS మీన్స్ 20 యాన్యువల్ స్టేట్మెంట్. లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ అగ్రిమెంట్స్ బాగా డైలాగ్ బాక్స్ వస్తుంది. అగ్రిమెంట్ క్లిక్ చేస్తాం. క్లిక్ చేసి ప్రొసీడ్లో కాదు. సో ప్రొసీడ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వ్యూ ట్యాక్ రేట్ ఫామ్ 26 AS అనేది ఒక URL కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అసెస్మెంట్ ఇయర్, యూజువల్గా ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసి కరెంట్ ఇయర్ అవుతుంది, అసెస్మెంట్ ఇయర్ వచ్చి నెక్స్ట్ ఇయర్ అవుతుంది. సో 2020 to 2021 యూయాజ్ అని అడుగుతుంది. హెచ్డిఎంఎల్లో కావాలా టెక్స్ట్లో కావాలా, మనం చూసుకోవడం కాబట్టి హెచ్డిఎంఎల్లో చూస్తాం. టెక్స్ట్లో కావద్దు, టెక్స్ట్ వస్తే మనకి పీడిఎఫ్లో సెలెక్ట్ అవుతుంది. హెచ్డిఎంఎల్లో చూద్దాం. హెచ్డిఎంఎల్ సెలెక్ట్ చేస్తే వ్యూ ఫ్రెండ్స్ డీటెయిల్స్ ఇక్కడ పార్ట్ ఏ, పార్ట్ A1, పార్ట్ A2, పార్ట్ B, పార్ట్ C, పార్ట్ D, పార్ట్ E, ఇలా పార్ట్ F, పార్ట్ G, ఇలా చాలా పార్ట్స్ ఉంటాయి. కానీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా మనకు కావాల్సింది ఏంటంటే పార్ట్ ఏ. పార్ట్ ఏలోనే మన టీడీఎస్ మీన్స్ ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్. అంటే ప్రతి కంపెనీ కూడా, ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఎవరైతే ఎంప్లాయీ ఉన్నారో వారు పనిచేసే డిపార్ట్మెంట్ సోర్స్, అంటే ఎక్కడైతే పనిచేస్తున్నారో వాళ్ళే వాళ్ళకి ఆటోమేటిక్గా ట్యాక్స్ అనేది కట్ చేస్తారు. సో కాబట్టి టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్. సో ఇక్కడ పార్ట్ ఏలో మనం అడ్వాన్స్ ట్యాక్స్ ఎంత కట్టాము, అదేవిధంగా ప్రతి నెల మనం ఎంత పే చేస్తున్నాము, మన శాలరీ ద్వారా ఎంత కట్ అవుతుంది, మన టీడీఎస్ ఏంటి, మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఈ పార్ట్ ఏలో ఉంటాయి. సో తెలుసుకోవాలంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది, ప్లస్ సింబల్ క్లిక్ చేయండి. ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే ఇక్కడ డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఇక్కడ మనం ఒకవేళ ప్రతి కొంతమంది
అడ్వాన్స్ ట్యాక్స్ కడతా ఉంటారు. మీరు కట్టిన అడ్వాన్స్ ట్యాక్స్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఎంత అడ్వాన్స్ ట్యాక్స్ కడతారు, ఇంక ఎంత పే చేయాలి. సో మనకు ఫోర్ క్వార్టర్స్ ఉంటాయి, ఎవ్రీ 3 మంత్స్కి ఒక క్వార్టర్. ఈ ఫోర్ క్వార్టర్స్తో కూడా మనం మన ఆడిటర్ ద్వారా మన మన జూనియర్ అసిస్టెంట్ సబ్మిట్ చేస్తాయి ఎవరి 3 మంత్స్కి. సో ఆ ఫోర్ క్వార్టర్స్ తాలూకా టీడీఎస్ అనేది అమౌంట్ దీంట్లోకి వస్తుందన్నమాట. సో మనం ఎవ్రీ మంత్ ఎంత కట్ అయింది ఏంటి అనేది టీడీఎస్ తాలూకా డీటెయిల్స్ అని దీంట్లో కనిపిస్తాయి. ఒకవేళ మనం కట్టేసి టీడీఎస్ ఒకవేళ దీంట్లో కనుక రాకపోతే కనుక వెంటనే మనం డీడీఓ దగ్గరికి వెళ్ళి మనం టీడీఎస్ కట్ చేసాం సార్ మనకు రాలేదని చెప్పేసి అంటే మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఎక్కడ మిస్టేక్ జరిగింది అనేది. ఒకవేళ మనం ఇది చెక్ చేసుకోకుండా ఈ ఫైలింగ్ చేస్తే కనుక మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నోటీసులు వస్తాయి. అంటే ఒక సందర్భంలో ఒక ఎంఈఓ గారు కానీ డిఓ హెడ్మాస్టర్ గారు కానీ మర్చిపోతారు టీడీఎస్ పనుల్లో పడి బిజీలో పడి. సో టీడీఎస్ మనం ఏమో కట్టేసాం అనుకుంటాం. సో కాబట్టి ప్రతి ఇండివిజువల్ ఎంప్లాయీ కూడా బిఫోర్ దే ఆర్ గోయింగ్ టు ఫైల్ ఈ ఫైలింగ్ దేర్ టీడీఎస్ డీటెయిల్స్ అట్ ఫామ్ 26A ఈ 26A దగ్గర ఖచ్చితంగా సెట్ చేసుకోవాలి. అంటే దీనిలో అన్ని డిస్ప్లే. సో మిగతా ఇవన్నీ కూడా మనం ఒకవేళ బ్యాంకులో డిపాజిట్ చేస్తే కనుక డిపాజిట్ తాలూకా ఫిక్స్డ్ డిపాజిట్ తాలూకా డిస్ప్లే అవుతే మన లోన్లు లోన్ రెంట్ ద్వారా మనకి ఇన్కమ్ వస్తుందా, గిఫ్ట్ బహుమతుల ద్వారా మనకి ఇన్కమ్ వస్తున్నా, ఇవన్నీ కూడా వీటిలో డిస్ప్లే అవుతే మనకు కావాల్సింది పార్టీయే. సో ఈ విధంగా మనం డిస్ప్లే చేసుకోవచ్చు. ఒకవేళ మనం ప్రింట్ కావాలి ప్రింట్ తీసుకోవచ్చు, ప్రింట్ కావాలి అంటే టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎక్స్పోర్ట్ యాజ్ పీడిఎఫ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒక జిప్ ఫైల్ అనేది మనకు డౌన్లోడ్ అవుతుంది. సో జిప్ ఫైల్ డౌన్లోడ్ అయితే దాంట్లో అది పాస్వర్డ్ అనేది ఎన్క్రిప్ట్ అయి ఉంటుంది. సో పాస్వర్డ్ ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ కొడితే ఆటోమేటిక్గా ఫైల్ ఓపెన్ అవుతుంది, లేకపోతే ఫైల్ ఓపెన్ అవ్వదు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో లెట్ అస్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో హౌ టు డౌన్లోడ్ ఫామ్ 16, హౌ టు చెక్ అవర్ టీడీఎస్ స్టేటస్. So please subscribe my channel, like, share it and comment. Thank you, friends.